केंद्र प्रभुत्वं युवतनु माटलतो मभ्यपेडुतू देशं कोसं धर्मं कोसं अने पेरुतो तप्पुदोव पट्टिस्तुन्नारनी मोदी प्रभुत्वं युवतकु चेसिंदेमी लेदनि डीवैएफ्ऐ जिल्ला अध्यक्षुलु कोंटु सागर आरोपिंचारु। ई संदर्भंगा डीवैएफ्ऐ कार्यालयंलो एर्पाटु चेसिन समावेशंलो आयन माट्लाडुतू देश प्रधानी गत एन्निकल्लो अधिकारं लक्ष्यंगा प्रति एटा 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తీసేసే కుట్ర చేస్తున్నారని అన్నారు। అందులో భాగంగా కార్పొరేట్ సంస్థల స్వలాభం కోసం వారి స్వప్రయోజనాల కోసం దేశ సంపదైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న ఘనత మోదీకే దక్కుతుందన్నారు। దేశంలో రోజురోజుకు ఒకవైపు నిరుద్యోగం పెరుగుతుంటే దేశ ప్రధాని మాత్రం అంబానీ ఆదానీల ఆస్తులను పెంచడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా నాశనం చేయాలనే ఆలోచన తప్ప దేశంలో ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఏ విధంగా కల్పించాలో అనే ఆలోచన చేయటం లేదన్నారు। ఇప్పటికైనా యావత్ దేశ యువత కేంద్ర ప్రభుత్వ కూట్రలను గ్రహించి వారి హక్కుల సాధనకై ఏకతాటి పైకి వచ్చి ఉద్యమించాలని అందులో భాగంగానే నవంబర్ 3వ తేదీన దేశ రాజధాని నడిబొడ్డున డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ నిర్వహించే మహాధర్ణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రజా వితరేక విధానాలతో పాటు యావత్ యువతకును చేస్తున్న ద్రోహాలను ఎండగట్టే విధంగా ఢిల్లీలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। దీన్ని యావత్ భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువత అందరూ కూడా కదిలి వచ్చి జయప్రదం చేయవాల్సిందిగా డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీగా యావత్ యువతను కోరడం జరుగుతుంది। అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు రెండోసారి అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పారు కదా ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థలల్లో నిరుద్యోగులకు కల్పిస్తామని చెప్పడం జరిగింది। కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు వారి యాజమాన్యాలకు మీరు తొత్తులుగా మారి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ ఆస్తులైన రైల్వేను విమానాలను ఓడరేవులను అన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలకు పబ్బం గడపడానికి వారికి అనుకూలంగా చట్టాలను సవరణ చేస్తూ యావత్ యువతను కూడా వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు। అదే విధంగా వారికి ఉచిత సలహాలు ఇస్తూ పీజీలు చేసిన వాళ్ళని పకోడీలేసుకోమనడము డిగ్రీలు చేసిన వాళ్ళను దోషలేసుకోమనడం చెప్పడము మీ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క మంత్రుల యొక్క అవగాహనానికి నిదర్శనమని మేము డీవైఎఫ్ఐగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము। కాబట్టి ఇప్పటికైనా గాని మీరు ఏదైతే ఆ రోజు ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిల్లో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అనేది ఇస్తా అని చెప్పారో దానికి అనుగుణంగా ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోవాలని మేము డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నారు। ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ ఈస్ట్ ఏరియా కమిటీ కన్వీనర్ చంద్రగిరి కృష్ణకుమార్, కో కన్వీనర్ మొగలిచర్ల సురేష్, నాయకులు శివకుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు।